నమస్తేనా? నమస్తే చెప్పండి. ఏం పేరు అన్న? రాజు. ఏం చేస్తుంటావు? ఇక్కడ మాది సిమెంట్ షాప్ ఉంది. సిమెంట్ షాప్ అన్న, సిమెంట్ ఎట్లా ఉంది ఇప్పుడు రేటు? రేట్లు అంటే 380 అండి. అంటే పెరిగిందా ఇంతకుముందు? అంతే ఉంది. అంటే అంటే సిమెంట్ రేట్లు భారీగా పెరిగా అన్నారు కదా మరి. లేదన్న, సిమెంట్ రేట్లు అయితే 380 అలాగే వస్తుంది అన్న. 380 నుంచి అలాగే ఉంది. అలాగే ఉంది అన్న. ఇంకోటి మీ ఊర్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు అయితే జస్ట్ లైటింగ్, నైట్ నైట్ పూట లైటింగ్ లేదంటే. అంటే ఊర్లో రావడానికి లైట్లు లేవు. అన్న ఇంకోటి గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందన్న? అంటే వైసీ ప్రభుత్వంలో అందరికీ పథకాలు అన్నీ అందుతున్నాయి అనుకుంటున్నావు నువ్వు? ఆల్మోస్ట్ అయితే ఓకే. మా ఊర్లో అయితే బాగానే ఉన్నాం. బాగానే ఉన్నా. ఫోన్ వస్తుంది. ఇంకో విషయం, ఏపీకి రాజధాని అంటూ లేదు కదన్నా, మరి ఏపీకి రాజధాని కావాలో వద్దా మనకి? ఏపీ రాజధాని అనేది ఉండాలి కదా. మరి ఇప్పుడు వచ్చి 4.5 సంవత్సరాలు అయితే కూడా కాలేదు కదన్నా? కాలేదంటే అది మా చేతుల్లో ఏమి ఉండదు కదన్నా. మీ చేతుల్లో లేదు కానీ కావాలంటా వద్దంట? కావాలంట. అంటే మరి 3 రాజధానులు అయితే బాగుంటుందా, 1 రాజధాని అంటేనే బాగుంటుందా? 3 ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే సమస్యలు అనేది ఎక్కువ అయ్యే కొద్దీ ఒకటైతే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అదే 3 ఉండింది అనుకోండి, ఎక్కడిదక్కడ పరిష్కారాలు అనేది వెంటనే అయిపోతుంది. మా ఊర్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఎలా ఉంది? డ్రైనేజ్ ప్రాబ్లం ఏం లేదు మా ఊర్లో. వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్లు అన్నీ బాగున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. సరే, టీడీపీ ప్రభుత్వం బాగుందా, మీకు వైసీపీ ప్రభుత్వం బాగుందా? నాకు దాని గురించి అయితే ఏం తెలియదు. సరే, 2024 ఎన్నికలు ఓటు వేస్తే ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? నాకు ఓటు ఎక్కలేదు ఇప్పుడు దాకా. మంచిదా, థ్యాంక్ యూ. మీ పేరేనా? కిలో తెల్లన్న. కిలో తెల్లన్న. కిలో తెల్లన్న. కిలో ఇంటి పేరేనా? ఇంటి పేరు కిలో. అన్న ఏం చేస్తుంటారన్న? నా డిగ్రీ అయిపోయిందన్న. మరి ఉద్యోగం చేయట్లేదా? ఉద్యోగం అంటే పైసా చదివేయాలంటే కొంచెం ఇంటి నుంచి సపోర్ట్ లేదంటే. గవర్నమెంట్ నుంచి రావట్లేదన్న? గవర్నమెంట్ నుంచా? గవర్నమెంట్ వస్తుందంటే మరి పైసలు చదవాలంటే ఇంటి నుంచి కొంచెం ఖర్చు ఉండాలి కదండి. అన్న మీ ఊర్లో సమస్యలు ఏమున్నాయి? సమస్యలు అంటే వాటర్ సమస్య బాగా ఎక్కువ ఉన్నాయని. అంటే వాటర్ రావట్లేదా, లేదంటే కలుషిత నీళ్ళు ఏది? అంటే ఊటి నీళ్ళు వాడుతున్నాం గడ్డ నుంచి, మా కుళాయి కానీ ఇది ఇప్పుడు దాకా అవ్వలేదు. కుళాయి అంటే ప్రజెంట్ కుళాయి లేదని, ఊటి నుంచి తెచ్చుకుంటున్నారు, 1 కిలోమీటర్ నుంచి మోసుకొని వస్తున్నారు. అన్న మరి చూసుకున్నాడు, ఇది వైసీపీ ప్రభుత్వంలో ఈ గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు అన్నీ ఏమైనా అందుతున్నాయి నీకు? సంక్షేమ పథకాలు అంటే అందుతున్నాయన్న. ఏమి అందుతున్నాయన్న? ఏమంటే ఇంకా వైఎస్ఆర్ చేయుత కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ. మరి ప్రజెంట్ అమ్మఒడి అయితే ఇంకా స్టాప్లో ఉంది, ఇంకా అది ఇస్తారో లేదో తెలీదు. గత సంవత్సరం అయితే జనవరి ఫిబ్రవరి కల్లా అయిపోయేది, ఇంకా సంవత్సరం అయిపోతున్నా కానీ ఇంకా సెలవులు దగ్గర వస్తున్నాయి కానీ మరి ఇప్పుడు దాకా అవ్వలేదు. మరి అది ఇస్తారో లేదో తెలియదు, ఇప్పుడు దాకా తెలీదు. అంటే ఎందుకని నా పేరు అంటావు? అది ఏమో మాకు తెలియదు మరి. అంటే ఇంకా ఇకపై ఇంకా స్టాప్ చేస్తాడా, లేకపోతే ఇంకా సెలవుల తర్వాత ఏమైనా ఇస్తాడా మరి? అన్నా ఈ మారుమూల గ్రామాలు ఉన్నాయి కదా కొన్ని మీ ఊర్లోనే, ఇక్కడ వైద్య విద్యం ఎలా ఉన్నా? వైద్య విద్యం ఎలా, విద్య ఎలా ఉందన్నా? విద్యనా? విద్య కానీ వైద్యం కానీ ఎలా ఉన్నాయి? వైద్య అంటే కింద మరి అంటే మెడికల్ క్యాంపులు అయినా పెట్టడం జరుగుతుంది ఎవరన్నా గవర్నమెంట్ వాళ్ళు? మెడికల్ క్యాంపులు వస్తుంటారండి. పెడుతుంటారు? పెడుతుంటారు. అంటే జబ్బులు ఏమో తీవ్రంగా వస్తాయా, లేకపోతే చిన్న చిన్న ఉంటాయి జ్వరాలు కానీ అట్లాంటివి ఎక్కువ వస్తాయా? ఎక్కువ వస్తాయండి. మరి అది ఎలా పరిష్కరిస్తున్నారా? అంటే క్యాంపులు వస్తుంటారు, దాంతోపాటు మరి ఏమన్నా దాని గురించి మరి వెళ్ళకపోతే మనకు కూడాను మరి రేషన్ కానీ ఇలాంటి కొన్ని ఆపిస్తాము. మరి మీరు అంత భయపెట్టి వెళ్ళి పంపించడానికి కారణం ఏంటనుకుంటున్నావు నన్ను? అంటే మీ మంచి గురించి చెప్తున్నాం కదా, మరి మా ఆరోగ్యం బాగాలేపితే హాస్పిటల్కి వెళ్ళకుండా మీరు నాటు వైద్యం ఎందుకు వాడతారు, దాని గురించి కాకుండా కొంచెం మెడికల్ కూడా వెళ్ళాలి కదా అనేసి వాళ్ళు చెప్తుంటారు. అన్నా అటు నాటు వైద్యం మంచిదా, మరి ఈ ఇంగ్లీష్ మందులు మంచివా అన్నా? మాకైతే 2 కూడా బెటర్ అండి. అంటే మారుమూల ప్రాంతంలో నాటు మందుతో పాటు 2 వాడతాం మనం, ఏ తగ్గితే దానికి ఫాలో అవుతాం అన్నమాట. అన్నా మరి 2024 ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే ఏపీ మంచిది జరుగుతుంది అనుకుంటున్నావు? దాని గురించి చెప్పలేము అన్న. చెప్పలేరు? చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ అన్న.